ఒక రాజధాని కావాలని అడిగారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకే రాజధాని కావాలా మూడు కావాలా? ఒకే రాజధాని చేసిపోయింది, చూపించండి. ఒకే రాజధాని అర్థం చూపించండి. చూడరా, పేటీఎం బ్యాచ్ ముగ్గురు వచ్చి ఆటగాళ్ళు ఆడతారా లేరు, మీ గాలి తీసేస్తా. పేటీఎం బ్యాచ్ మీ గాలి తీసేస్తా. మా నాయకులకు కొంత మొహమాటం ఉంది కానీ నాకు మాత్రం మొహమాటం లేదు. కాకపోతే మళ్ళీ హైదరాబాద్ పోతాం పర్వాలేదు. కాబట్టి అవసరమైతే ఇక్కడే ఉంటా, రాత్రికి వారం రోజులు ఉంటా, వీళ్ళంతా చూసిన తర్వాత వెళ్తా. నాతో పెట్టుకుంటే మాత్రం వాడు వాళ్ళు లేదు, వాడు అదే వాడికి చివరి రోజు పతనం. రాజశేఖర్ అంటే నాతో పెట్టుకోవాలా ఎప్పుడు? ఏదంతా తమాషా ఆడుతున్నారు. చోట మోట రేమా. ఇప్పుడు మన ఆఫీసు విషయం అయింది. ఇప్పుడు నేను వాళ్ళకి బుద్ధి చెప్పాను. బుద్ధి ఉండేవాడైతే, జ్ఞానం ఉండేవాడైతే ఇంకా రాకూడదు. వస్తే మీరే చూసుకోండి, మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి, అప్పుడు నేనే వస్తా, తాట తీస్తా. మామూలుగా వదిలిపెట్టాను. అవసరమైతే కర్నూలునే బస చేస్తా. ఎవరేం చేసేవాడో ఏమని చెప్తా. నువ్వేం చేసావు 4 ఏళ్ళు చెప్పే ధైర్యం ఉంటే రేపే పేపర్కి నేనేం చేశానో చెప్తా. 2 పేరు వేసుకుని కర్నూలు జిల్లాలో ప్రజానికి నిర్ణయిస్తారు. ఎప్పుడు కూడా నాటకాలు ఆడడం కూడా ఆపాల, అబద్ధాలు చెప్పడం ఆపాల. ఇప్పుడే మన నాయకుడు ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడనే ఓపెన్ చేశాం. పార్టీ ఆఫీస్ కూడా ఈరోజు ఇనాగరేట్ చేశాం, కొత్త ఆఫీసుని. దీనికి వెంకటేశ్వర్ని, ఇక్కడుండే వేదిక పైన ఉండే నాయకులందరినీ అభినందిస్తున్నా. మనకంటూ ఒక మంచి ఆఫీస్ కట్టారు. మీరు కట్టిన దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి, ఒక శక్తి. తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు. శివ కమ్యూనిటీ తెలుగు కళతో ప్రారంభించి ఎస్ఎల్బిసి గాని, అదే మరిగా అందరినేవా గాని, గాలేరు నగర్ గాని ఉండే ఉండే టైం లేదు, ఉండయా పెన్ ఇవ్వరమా? వాళ్ళు ఎదిగిస్తారు కాదమ్మా. పెన్షన్లు తీసేస్తారు, రేషన్ తీసేస్తారు, టీటుకో ఇండ్లు ఇవ్వరు, అన్ని ఉన్నాయి. మనకు కూడా ఏమనుకోవద్దమ్మా, వాళ్ళు దుర్మార్గులు. మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, మనం ఇస్తాం, మీకు న్యాయం చేపిస్తా, పేరు రాసి నేను దాన్ని టేకప్ చేస్తాను. మీ కోపం రేపు గడపకు వస్తారు. నిలదీయమ్మ ఎమ్మెల్యేని, రానియకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మళ్ళా రేపు ఒక మీటింగ్ పెట్టుకున్నాం, జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది. ఈ రోజు మీ ఉత్సాహం చూశాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ధర్మాన్ని కాపాడడానికి, న్యాయాన్ని పరిరక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉంటాం. ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకోవాలనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. అలాంటి వ్యక్తులకి తగిన గుణపాఠం చెప్పి భావితరాలకి ప్రజాస్వామ్యాన్ని అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరితో పెట్టుకుంటున్నారని గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? హైదరాబాద్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని పూర్తిగా నిర్మూలించి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తీవ్రవాదులతో పోరాడి ఆ సమస్య పరిష్కారం చేసి రాష్ట్రానికి లాండ్ ఆర్డర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీలందరినీ అణచివేసి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ రౌడీలు వస్తున్నారు, రాజకీయ నేరస్తులు వస్తున్నారు. నేను ఒకటే అని చెప్తున్నా, మిమ్మల్ని అణచివేయడం నాకేం పెద్ద కష్టం కాదు, గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తూ మరొకసారి ఇది కావాలి. ఎవరిదో సమస్యను మీరు ఇంట్లో పడుకుంటే, మిమ్మల్ని వచ్చి తంటే, మీ ఆస్తి లాక్కుంటే, మీ ఇల్లు కబ్జా చేస్తే, మీ ఆడబిడ్డల పట్ల అప్రమత్తగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని బలకరించే వాళ్ళు ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి.